నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్రం న్యాయ సేవల చట్టం అమల్లోకి తెచ్చింది. ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఇతర ఖర్చులు అన్ని న్యాయ సేవ సంస్థలే భరించేలా దీన్ని రూపొందించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చి వాల్టికి పాతికేళ్లు. దీంతో ఇప్పటికే చాలా మంది న్యాయం పొందితే మరికొందరికి అసలు ఈ చట్టం ఉన్నట్టే తెలియడం లేదు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ న్యాయం అందాలన్న ఉద్దేశంతో న్యాయ సేవల చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1995 నవంబర్ 9 అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎన్ ఆనంద్ న్యాయ సేవల దినోత్సవంగా ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం పేదలు, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తారు. మహిళలు, పిల్లలు, మానవ అక్రమ రవాణా బాధితులు, వికలాంగులకు జిల్లా స్థాయిలోని న్యాయ సేవా సంస్థలు అండగా నిలుస్తాయి. ఇలాంటి వారి తరపున వాదించడానికి ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి కోర్టు ఫీజులు కూడా న్యాయ సేవా సంస్థలే చెల్లిస్తాయి. 30 ఏళ్ళు వెనక్కిపోతే నాకు చట్టంతో కోర్టులతోటి పెద్దగా పని ఉండేదే కాదు. మరీ ముఖ్యంగా పల్లెల్లో ఉండే రైతాంగానికి, పల్లె ప్రజలకు ఎవరికి కూడా చట్టాన్ని ఉపయోగించుకోవటం, కోర్టుకు రావటం ఇలాంటివన్నీ ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. కానీ మనం ఇప్పుడుదా విపరీతంగా చాలా చట్టాలు చేసుకుంటూ వచ్చాం. అది భూమికి సంబంధించి కావచ్చు, నిన్న మొన్న వచ్చిన వ్యవసాయ చట్టాలు కావచ్చు. ఒక పక్కనేమో చట్టాలు పెరిగిపోయినాయి, చట్టాలతోటి ప్రజల అవసరాలు పెరిగిపోయినాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా న్యాయ సేవలు పల్లెల్లో అందుబాటులో లేవు. పట్టణాల విషయానికి వచ్చినట్లయితే ఎంతో డబ్బులు ఎక్కువనో తక్కువనో ఏదో ఒక రూపకంగా న్యాయ సేవలు అందుతాయి. ఇప్పుడు లా ఫర్మ్లు కూడా వచ్చేసినాయి. పల్లెల్లో చట్టాలకు సంబంధించి, వివాద పరిష్కారం సంబంధించి ఏదైతే పల్లె ప్రజల అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసమే గ్రామీణ న్యాయపీఠం. న్యాయ సేవల చట్టం కింద ఏర్పాటైన ఈ సంస్థలు కోర్టులపై భారం తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,57,00,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో సివిల్ కేసులు 97,61,000, క్రిమినల్ కేసులు 2,59,00,000 ఉన్నాయి. 10 ఏళ్లకు పైబడిన కేసులు 49,84,000 ఉండగా 30 ఏళ్లు దాటినవి 87,000 పైగా కేసులున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2016 నుంచి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రారంభించింది. ప్రతి నెలా ఒక శనివారం దేశమంతటా లోక్ అదాలత్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనాకు ముందు ఫిబ్రవరి 8 జరిగిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 11,99,000 కేసులను పరిష్కరించారు. 3,846 కోట్లు పరిహారంగా అందజేశారు. మన రాష్ట్రంలో 15,468 కేసులు పరిష్కారమయ్యాయి. వీటితో మంచి ఫలితాలు వస్తుండటంతో పర్మనెంట్ లోక్ అదాలత్లు కూడా ఏర్పాటవుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు తెలంగాణలో 4,12,000 కేసులను లోక్ అదాలత్ పరిష్కరించింది. ఉచిత న్యాయ సాయంపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. అందుకే గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు. మండల, జిల్లా స్థాయిలో అథారిటీలు ఏర్పాటు చేసి న్యాయ సాయం అందిస్తున్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ గ్రామీణ న్యాయపీఠాన్ని న్యాయ సేవా సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. లీగల్ సర్వీసెస్ డే. ఈ లీగల్ సర్వీసెస్ అనేది బ్రిటిష్ కాలం కూడా వాళ్ళు క్రిమినల్ కేసులల్లో ఉచిత లీగల్ ఎయిడ్ ఇచ్చేది బ్రిటిష్ గవర్నమెంట్ కూడా 87లో. ఏది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని. కానీ అది అమలు చేయలేదు. గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది, అమలు చేయలేదు. కానీ 96లో సుప్రీంకోర్టు ఇది ఎందుకు అమలు చేస్తలేదంటే అప్పటి నుంచి అమలు చేశారు. ఈ అమలు చేసేట్ల కొత్త కొత్త పదాలు వాడకంలోకి వచ్చినాయి. ఏది లీగల్ ఎయిడ్ అంటే ఏంది, లోక్ అదాలత్ అంటే ఏంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంది, ఇవన్నీ వాడకంలోకి వచ్చినాయి. జాతీయ న్యాయ సేవ చట్టం ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఒక పారాలీగల్ సంస్థ ఏర్పాటు చేసి సత్వర ఉచిత న్యాయం అందేలా ప్లాన్ చేస్తున్నారు.